వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టే మార్గంలో నడుస్తున్నారు, కానీ వీళ్ళకి సొంతంగా ఆలోచన చేసే శక్తి లేదు. వీళ్ళు నిర్ణయించే స్థాయికి రారు. ఎందుకు రారంటే జన్మభూమి కమిటీలను తెచ్చేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేశారు. రామారావు గారిని గురించి మనము మాట్లాడకూడదండి, ఎందుకంటే రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ప్రజల మేలు కోరే నాయకులు. ఏర్పడితే జనసేన మీకు మద్దతుగా నిలుస్తుందా, లేదంటే అధికార పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి మద్దతు ఇస్తుంది? ఏదో ఒక సామెత ఉందండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, లోకమంతా కళ్ళు మూసుకునేది అనుకుంటుందంట. ఆ రకంగా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి. వినేటోడు మనవాడైతే చెప్పేటోడు చంద్రబాబు నాయుడు అని టైప్లో తయారైందండి. ఇప్పుడు మనకు ఆ హక్కు ఉందా? ఫస్ట్ ఒక పార్టీలో ఉండే ఎమ్మెల్యేను ఇంకొక పార్టీలో తీసుకొని మంత్రి పదవి ఇచ్చే ఒక అర్హత ఉందా? ఎన్డీఏలో ఉన్నప్పుడు అడిగినప్పుడు వీళ్ళు దొంగ తిరుగుడు పనులు చేసుకుంటా వీళ్ళు. ఒక అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, అందుకు 16 నెలలు జైల్లో కూడా ఉండి వచ్చారు. అలాంటి వ్యక్తి చేతిలో ప్రతి రాష్ట్రానికి పోతాను నేను, నేను అడుక్కుంటాను, జోల పట్టుకుంటానని చెప్పేసి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంకా అక్కడ బలమైన అభ్యర్థులు లేరని కేవలం డబ్బులకు అమ్మడిపోయిన వాళ్ళు మటుకే తెలుగుదేశం పార్టీలో చేరారు, అది కూడా మీకు తెలుసండి. మన ఆర్లగడ్డ అంటే ముందు నుంచి ఒక మంచి పేరుంది, బాంబులగడ్డ అని చెప్పేసి. అంత ఏ గ్రేడ్ ఫ్యాక్షన్. మనకు ప్రణాళికనే అవసరం లేదండి, ఎందుకంటే గంగుల బిజేందర్ రెడ్డి నాని ఇప్పుడు దొన్నిపాడు, ఉయ్యాలవాడ, ఆర్లగడ్డ వాళ్ళకి బలంగా ఉన్నాయి. ఏమి సిరివెల్ల, రుద్రవరం న్యూట్రల్గా ఉన్నాయి. చాగలమారినే వీళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, శోభానాగిరెడ్డి గారు. ప్రజారాజ్యం పార్టీలు ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అది వైసీపీ వారు కావాలని చేశారా, లేకుంటే నిజంగానే టీజీ వెంకటేష్ గారు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు ఆయన పదవీకాలం ఇంకా ఉంది, కానీ ఎందుకు వస్తాడని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు? కొద్దిగా వేచి ఉండి చూడండి ఏం జరుగుతుందని చెప్పేసి.